జనవరి 1 నుండి 15 జనవరి వరకు 2023లో ఈ పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ముందుగా అసలు గ్రహ స్థితి ఎలా ఉంది అది చూసినట్లయితే మేషంలో రాహు వృషభంలో కుజుడు వక్రించినటువంటి ఈ కుజుడు మరి జనవరి 11న వక్ర త్యాగం చేస్తున్నాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక తులలో కేతువు రవి బుధులు ఇద్దరూ కూడా ధనసులో మకరంలో శని శుక్రులు మీనంలో గురువు మరి చంద్రుడు అయితే ఒక్కొక్క 2.5 రోజులకు ఒక రాశి చొప్పున మారుతూ ఉంటాడు ఇది ఈ పరిస్థితి అయితే ఇక్కడ చివరగా గుర్తించాల్సింది ఏంటంటే ఈ పక్షపు చివరి రోజు అయినటువంటి 15వ రోజు రవి మరి మకర రాశిలోకి రానున్నాడు అప్పటి వరకు నిన్న ధనుసులో ఉన్నటువంటి రవి మకరంలోకి మకర సంక్రమణం జరుగుతున్నటువంటి స్థితి అంటే రవి మకర రాశిలోకి ప్రవేశించడం అనేటువంటిది జనవరి 15వ తారీఖు రోజు జరుగుతుంది ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో మరి ఎలా ఉందో చూద్దాం తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఎలా ఉంది అంటే గత కొంతకాలంగా చూస్తూ ఉన్నట్టుగా మరి రాశిలో కేతువు ఉన్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు ఈ రెంటి మధ్యలో ఉన్నప్పుడు ఎలాగన్నా నిరాశ ఒక వైరాగ్యము వీటితో పాటు సప్తమంలో ఉన్నటువంటి రాహు వల్ల కొంత వ్యాపార రీత్యా కానీ ఇంట్లో ఉన్న జీవిత భాగస్వామితో కానీ అనుకూలమైనటువంటి ఉండవలసినటువంటి అనుకూలత ఉండకపోవడం అనేటువంటిది ఉంటుంది దానివల్ల కొంత చికాకు ఆ చికాకు వల్ల కొన్ని కష్టాలు ఇవన్నీ అయితే కనిపిస్తాయి కాకపోతే దానితోపాటు తృతీయంలో అస్తంగత్వం చెందినటువంటి బుధుడు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఎవరితో అన్న మాట్లాడేటప్పుడు ముఖ్యంగా కమ్యూనికేషన్లో కొంత మన మాట తీరు వల్ల వేరే వాళ్ళకి కోపం రావడం ఇలాంటివి మనం మంచి కోసం చెప్పినా అది అంతగా అనుకూలంగా వారికి అనిపించకపోవడం మనల్ని చెడుగా తీసుకోవడం ఇలాంటివి కనిపిస్తాయి అలాగే సోదర సోదరి మనులతో కూడా కొంత చెడేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే ఆటుపోట్లు అన్నవి జీవితంలో తప్పవు ఇలాంటి ఆటుపోట్లను కూడా గట్టిగా తట్టుకొని నిలబడేటువంటి ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వమని మనం పోరాడాలి శ్రమ ఎక్కువగా పడితే తప్ప ఎదిగేటువంటి అవకాశం లేనటువంటి స్థితి కనిపిస్తుంది చతుర్థంలో ఉన్నటువంటి శని శుక్రులు వల్ల కూడా కొంచెం మన కుటుంబంలో అన్ని రకాలుగా కూడా ఎదురుతూనే ముందుకు వెళ్ళాలి ఇక వ్యాపార పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కనుక ఉన్నట్టయితే కొంత చికాకులు ఉంటాయి జీవిత భాగస్వామితో ఇంకా అర్థమవుతూ ఇప్పటి వరకు అలా గొడవలతోనో లేకపోతే రోజు నువ్వు అన్న మాట నేను నెగ్గాలి నేననే మాట నాదే నెగ్గాలి అనేటువంటి భావన కాకుండా కొంచెం సమన్వయంలో కనుక వెళ్ళినట్టయితే బాగుంటుంది పుణ్యతీర్థాలు దర్శించేటువంటి అంటే దేవాలయ సందర్శనం జరుగుతుంది అలాగే పుణ్యకార్యాలు చేసేటువంటి చోటుకు వెళ్ళేటువంటిది ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం అయితే వస్తుంది వీటన్నిటితో పాటు ముఖ్యంగా వీరు చేయవలసినటువంటిది అన్నదానం చేయడం అనేటువంటిది ఒకటి చేసినట్టయితే కొంత చంద్రుడి వల్ల మనకు కొంత ఆనందాన్ని కలిగించేటువంటి స్థితి కనిపిస్తుంది గణపతి ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేసినట్టయితే తులారాశి వారికి కష్టాలు సుఖాలు సమన్వయంగా ఒక బ్యాలెన్స్డ్ రీతిలో ఉండడానికి చేసేటువంటి అవకాశం గణపతి పూజ చేయడమో లేకపోతే గణపతి మంత్రం చదువుకోవడమో గణపతి దేవాలయానికి వెళ్ళడమో కనుక చేస్తూ ఇష్టదేవత ఆరాధన కూడా చేయండి ఈ రాశి వారికి అంటే ఇప్పటికే బాగా అలవాటైనటువంటి పరిస్థితిలాగా ఉంది గత కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి రాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి రాహు వల్ల వచ్చేటువంటి కొంత నిరాశ నిస్పృహ వైరాగ్యము ఇంట్లో గొడవలు ఇవన్నిటి వల్ల అలవాటు పడినటువంటి ఈ రీతిలో ఇంకొంచెం కొద్దిగా ప్రశాంతత కలుగుతూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా గట్టి నమ్మకంతో శ్రమతో ముందుకు వెళితే ఈ కష్టాలన్నీ పక్కకు వెళ్తాయని చెప్పొచ్చు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం కోటానుకోట్ల ప్రజల్లో సహజంగా కనిపిస్తున్నటువంటి ఏకంగా కనిపిస్తున్నటువంటిది కాకపోతే ఇందులో కేవలం ఒక 30% మంది వరకే ఇది పూర్తిగా మనకు ఇలా ఉంది అని అనిపించవచ్చు కారణం ఈ గోచార రీత్యా జరిగేటువంటి గ్రహస్థితి వేరు మన జన్మ జాతకంలో ఉండేటువంటి జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహ గతులు కానీ గ్రహంలో ఉన్నటువంటి యుతులు కానీ దృష్టిలు కానీ అలాగే దశ అంతర్దశలను బట్టి మనకు ఆ ఫలితాలు ఉంటాయి అలా ఉన్నప్పుడు
కొన్ని కొన్నిసార్లు ఈ స్థితి కూడా మనకు రెండు ఏకీకృతం ఉన్నట్టుగా కనిపించి అప్పుడు ఉండేటువంటి ఫలితాలు వేరు. కాకపోతే మీరు చెప్తున్నటువంటిది పూర్తిగా మాకు అలా అనిపించట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా కొంతమందికి అనిపించవచ్చు. కానీ ఇది గ్రహాల యొక్క గోచారంలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఇలా ఉంటుంది, దీనికి తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచిది అని చెప్పేటువంటి విషయం. అలా కాకుండా పూర్తిగా నా జాతకంలో నాకు ఎలా ఉంటుంది, ఈ వారం ఎలా ఉంటుంది, ఈ పక్షం ఎలా ఉంటుంది, ఈ మాసం అనుకునేటువంటి వారు ఎవరైనా సరే తమ యొక్క మరి వారి యొక్క వివరాలని ఎవరైనా సరే ఒక సరియైన జ్యోతిష్యులకు పంపించి పూర్తి ఫలితాలను తెలుసుకోవచ్చు. అంతే తప్ప దానికి అనుకున్నట్టుగా ఇలాగే లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రకటించకండి. ఇక చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా రకరకాలైనటువంటి అనుభవాలు ఉంటాయి, రకరకాలైనటువంటి స్థితిగతులు ఉంటాయి. అయితే ఏది ఎలా ఉన్నా గోచార రీత్యా అంటే ఇది పంచభూతాత్మకమైనటువంటి శరీరం, ప్రకృతిలో ఉన్నటువంటివన్నీ కూడా అక్కడెక్కడో ఉన్నటువంటి ఖగోళాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. ఆ గ్రహాల ప్రభావం మన మీద పడుతూ ఉన్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం కొన్ని పరిహారాలు తీసుకోవడం అన్నటువంటిది ముఖ్యమైనటువంటి స్థితి. కాబట్టి గ్రహాలు అనుకూలించినప్పుడు గ్రహాల యొక్క పరిహారం చేయించుకోవడం కోసం చెప్పేటువంటిది ఒకటి. రెండు, ఏది ఎట్లా ఉన్నా దేవత అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి మనం ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ దేవతల యొక్క అనుగ్రహం కోసం ఈ పూజ చేయండి, ఈ దానం చేయండి అనేటువంటి విషయాన్ని కూడా స్వీకరించి ఆ రకమైనటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే మనం ఉండేటువంటి ఈ జీవితంలో ఈ వారం ఈ మాసం ఈ పక్షం కూడా సుఖంగా ఆనందంగా ఉంటాము. అలా ఉండడం కోసమే అందరూ సుఖంగా ఉండాలని, ఆ సుఖంగా ఉన్నటువంటి వాళ్ళల్లో మనం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖ భవంతు.